ఇక్కడ మనం ఒక వీక్ స్టాక్ అనేది డిస్కస్ చేసుకుంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం పీవీఆర్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేసినట్టే ఆ బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ దగ్గర ట్రేడింగ్ అనేది జరుగుతుంది చూడండి ఇది థర్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు బట్ మనం కొంచెం జూమింగ్ చేసి చూద్దాం ప్రైస్ యాక్షన్ని లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నాయి బట్ ఏంటంటే ఈ ప్రైస్ దగ్గర ఇది మనం లిక్విడిటీ కోసం ఆపటమే జరుగుతుంది కానీ దీంట్లో అంత స్ట్రెంగ్త్ కానీ యూటర్న్ తీసుకోవడం కానీ జరగకపోవచ్చు ఎందుకంటే మార్కెట్ కాంటెక్స్ట్ కూడా బాగలేదు కాబట్టి సో ఈ లెవెల్ బ్రేక్డౌన్ జరిగిందంటే ఓకే అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో కావచ్చు లేదంటే వన్ అవర్ టైం ఫ్రేమ్లో మనకి సిగ్నిఫికెంట్గా ఫాల్ అయితే ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇండికేటర్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ మనం డిఎంఐ చూసినట్టయితే రీసెంట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది అదేవిధంగా మ్యాగ్డీ మనం చూసుకున్నట్టయితే ఈవెన్ నెగిటివ్ ఓవర్ కూడా కనిపిస్తుంది హిస్టోగ్రామ్ కూడా స్ట్రాంగ్గా కింద జీరో లైన్ కంటే కింద ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ అనేది రెడార్లో పెట్టండి ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి వెరీ క్విక్ ఫాల్ అనేది వచ్చే అవకాశం ఉంది డౌన్ సైడ్ ఓకే ఫ్రెండ్స్